అందరికీ నమస్కారం. నేను మీ పార్థు నేమాని. శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు పురాణాలయందు చెప్పబడిన గణపతి కథలను సమన్వయపరచి గజానన చరిత్ర అను గ్రంథము వ్రాయడం జరిగింది. ఆ కథలను గజానన చరితము అని 8 పాటలుగా సంగ్రహించారు. శివుడు మోహన్తో మట్టిబొమ్మ చేసి గణపతి అని పార్వతికి బిడ్డగా అందించాడు. దూర్వాస మహర్షి ఐరావతమును తల తెగునని శాపమిచ్చి ఆ తల లోకపూజ్యమగునని వరమిచ్చాడు. ఐరావతమే గజాసురుడై గణపతి శిరముగా పూజలందుకుంటున్నాడు. పార్వతీదేవి అభ్యంజనమున 4 20 బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి ఉపగణపతులు అన్నది. అందుకే మనం ఏకవింశతి పత్ర పూజ చేస్తున్నాం. క్రౌంచుడు అనే గంధర్వరాజు శాపము వలన మూషికమై పుణ్యఫలం చేత కుబేరుని పుత్రునిగా జన్మించి మరల శాపముచే మూషికాసురుడై గణపతి అనుగ్రహంతో ఆయనకు వాహనమైనాడు. పరశురాముడు గణపతి పరమేశ్వరుని వద్ద సహాధ్యాయులు, మంచి మిత్రులు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసి పరమేశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్ళాడు. గణపతి తన తొండముతో పరశురాముని ఎత్తి సప్త సముద్రాలలో స్నానము చేయించి పునీతుణ్ణి చేశాడు. ఆ విషయం తెలియక ఆగ్రహంతో పరశురాముడు తన పరశు విసరగా అది పరమశివుని శస్త్రముగాన గౌరవించి తన దంతము త్యాగం చేసి ఏకదంతుడయ్యాడు గణపతి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకునికి వివాహము, గణాధ్యక్షునిగా పట్టాభిషేకము జరిగాయి. ఆ వార్షికోత్సవమును మనమందరము వినాయక చవితి పండుగగా చేసుకుంటున్నాము. ఇలా లోకంలో చాలామందికి తెలియనటువంటివి, ప్రచారంలో లేని కథలను విశేషాలను గీతములుగా మలిచి అందించారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. ఈ గీతములకు స్వరకల్పన చేసి గానం చేసే అవకాశం వచ్చిన నాకు, విన్న మీకు గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశిస్తూ మీ పార్థు నేమాని. మైత్రికి ఆదర్శం నీ నామం గణేశ, నమ్మిన వారికి అభయం సర్వేశ. నిత్యము నీ నామస్మరణే విఘ్నేశ, శోకము ధరిచే హృదయా లోకేశ. మైత్రికి ఆదర్శం నీ నామం గణేశ, నమ్మిన వారికి అభయం సర్వేశ. నిత్యము నీ నామస్మరణే విఘ్నేశ, శోకము ధరిచే హృదయా లోకేశ. పరశురాముడు
క్షత్రియ సంహారం జరిపి శివుని దర్శింప కైలాసం సనియే వారించి సప్త సాగరాల స్నానం చేయించితి వయ్యా శుద్ధికై సాగర స్నానం చేయించితి వయ్య శుద్ధికై విసరే పరసు శివశస్త్రం మని భక్తితో దంతమునియగా ఏకదంతుడాయే నేస్తము మిత్రుని బ్రోవగ శిక్ష పొందితివి మిత్రుని బ్రోవగ శిక్ష పొందితివి చెలిమిచి గురు వేసిన గుర్తులు నిలచిపోవును చివరి వరకు గణేశ లీలలు గానము వినంగా ధర్మ బోధలుగా చెవిని సోకును ధర్మ బోధలుగా చెవిని సోకును మైత్రికి ఆదర్శం నీ నామం గణేశా నమ్మిన వారికి అభయం సర్వేశా నిత్యము నీ నామస్మరణే విఘ్నేశా శోకము ధరిచే హృదయ లోకేశా అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.